హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రాణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏం చేస్తున్నారండి అందరూ, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను ఇలాచీ ఎంచుతున్నానమాట. ఎప్పుడు కూడా నేను ఇలాచీ పౌడర్ చేసే పెట్టుకుంటాను, ఎందుకంటే మామూలుగా చాలామంది పొట్టు తీసేసి లోపల ఉన్న ఇలాచీ మాత్రమే మనం వాడుకుంటాం కదా. కానీ పొట్టులో చాలా చాలా మంచి అరోమా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, పొట్టుతో కలిపి వేస్తేనే చాలా మంచి స్మెల్ ఉంటుంది. సో నేను ఎందుకంటే ఎప్పుడు కూడా అలా ఓన్లీ లోపలిది మాత్రమే ఒలిచి వేయను, ఎప్పుడు కూడా ఇలా ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితేనే మనకి కావాలంటే గమనించండి, దీని కాస్ట్ కూడా ఎక్కువ. అదే పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వేయించేసి మనకి దాదాపు ఖర్చు తగ్గినట్టే అండి. ఎందుకు అంటే మనం పొట్టుతో సహా వేస్తాం కాబట్టి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం రాదు ఇలాచీ పౌడర్ దేనిలోకైనా కూడా. ఏమంటే దీన్ని చేసుకొని మనం ఒక గాజు బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఏమంటే దీన్ని బయట పెట్టకండి, ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోండి. ఎప్పుడు మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా దీని స్మెల్ ఏమీ పోదు. మీరు మామూలుగా వేసే క్వాంటిటీ కన్నా చాలా కొద్దిగా మోతాదులో వేసుకున్నా కూడా ఏ స్వీట్ అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి అరోమా ఉంటుంది. చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ఇలాచీని, ఇలా గనక పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే పొట్టుతో సహా. నార్మల్గా వాడినట్లయితే చాలా ఇలాచీ వేయాల్సి ఉంటుంది ఏ స్వీట్లే, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పౌడరు చాలా సేవ్ అవుతుంది అన్నమాట. గగన్ చెప్పు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అమ్మ. నువ్వు కలర్ పూసుకుందామా చెప్పు. హ్యాపీ హోలీ. ఇక్కడ హ్యాపీ హోలీ తీసుకో తీసుకో. హాయ్ హ్యాపీ. సరిగ్గా పోయి బంగారు. నేను ఇది పుసిన అమ్మకి ఇక్కడ పుసినవా అగన్కి. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. పప్ప వచ్చి మీకు పప్ప అక్కడ పుద్దామా. హ్యాపీ హోలీ. అమ్మకి ఇంకా రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు హోలీ. హే ఇప్పుడు చెప్పు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. నేను మా గగన్ ఇలా సింపుల్గా హోలీ చేసుకున్నాం అనమాట, అంతే కదా. ఇంకా ఈ ఏజ్ పిల్లల్ని బయట పంపించి హోలీ ఆడిస్తే ఇంకా మామూలుగా ఉండదులేండి. సో అందుకని నేను గగన్ కలిసి హోలీ పండుగ రోజున ఇలా సింపుల్గా హోలీ చేసుకున్నాం. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. దెన్ ఫస్ట్ ఇంట్లో ఉన్న కుంకుమనే పూపించాను అనమాట, వీడికి ఇప్పుడు ఎట్లా స్నానం చేయించాలి ఈవినింగ్. సో అందుకనేసి ఇప్పుడు పూసాను అనమాట. అట్లా ఇంకోటి పెడదాం. ఇది ఏ డింగి డింగి డింగి. మా వీధిలో హోలీ స్పెషల్ ఏంటంటే, మామూలుగా ఇక్కడ ఉన్న మార్వాడీసే కాదు, మామూలుగా పక్క వీధుల్లో మొత్తం ఎక్కడి నుంచో అందరూ వస్తారు. ఇక్కడ ఉన్న మార్వాడీస్ ఒకటి అరేంజ్ చేస్తారనమాట. ఒకటి మొత్తం చెట్టు ఉంటుంది, ఏదో కొమ్మ తీసుకొచ్చి పాతుతారు. ఆ కొమ్మని ఇక్కడ మొత్తం మనం భోగి మంటలు ఎలా అయితే వేసుకుంటామో అలా కాలుస్తారు. వాళ్ళతో పాటు మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారండి. ఆ కట్టిని మొత్తం బాగా కాల్చేసి టెంకాయలు వేసుకుంటూ దాని చుట్టూ తిరుగుతారనమాట. అది వాళ్ళ స్పెషల్ అట. బట్ వాళ్ళే కాదండి, ఆ వీధిలో ఉన్న అందరూ కూడా ఆ రోజు హోలీ రోజున ఖచ్చితంగా అక్కడ జరిగే చోటే ఉంటారు మొత్తం వీధంతా కూడా. మామూలుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు తిరగొచ్చు దాని చుట్టూ, అలా ఏం రిస్ట్రిక్షన్ లేదు. కానీ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇలా కాల్స్తున్నారు కదా, ఆ కొమ్మ అంతా కాలిపోయేంత వరకు వాళ్ళు టెంకాయలు వేసుకుంటూ దాని చుట్టూ తిరుగుతారు. అది వాళ్ళ స్పెషల్ అంట. హోలీకి వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయంట. సో మొత్తం ఆ హోలీ సెలబ్రేషన్ ఇది మొత్తం అంతా కాల్చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన భోగి మంటల్లాగే
సో అలా ఈ మంట అంతా మొత్తం తగ్గిపోయే టైంకి వాళ్ళు ఇది ఆపేస్తారనమాట దాని చుట్టూ తిరగడము. సో మొత్తం సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మొత్తం వీధంతా స్వీట్స్ జ్యూసెస్ చాలా పంచుతారు. సో ఖచ్చితంగా వీధంతా కూడా వాళ్ళు చెప్పకనే మొత్తం వీధంతా బయటకు వచ్చేస్తుంది వాళ్ళ శబ్దం విని. సో మా వీధిలో ఎవ్రీ ఇయర్ హోలీ సెలబ్రేషన్స్ ఇలానే జరుగుతాయి. వాళ్ళతో పాటు చూసే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చేసేవన్నీ చూసుకుంటూ. బట్ ఈ ట్రెడిషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళే చేసుకోవాలన్న రిస్ట్రిక్షన్ లేదన్నమాట ఇక్కడ. మార్వాడీస్తో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో పాటు దాని చుట్టూ కూడా తిరగొచ్చు. అలాగే వాళ్ళు ఇచ్చే స్వీట్స్ అన్నీ కూడా హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలా ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఇంకా వాళ్ళు చూడంగానే పిలుస్తారనమాట, రండి చూడండి దేవుని మొక్కోండి అనేసి. అగ్నిదేవుని ప్రార్థిస్తారు. మరి ఎందుకు ఇలా చేస్తారనేది అయితే తెలీదు, బట్ ఇది చూయించాలి మీకు అనేసి నేను చూయిస్తున్నాను అనమాట. చూడండి ఇలా తిరుగుతూ ఉన్నారనమాట దాని చుట్టూ. వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిరగొచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే జ్యూసెస్ స్వీట్స్ అన్నీ ఎంజాయ్ చేసి వీధిలో వాళ్ళందరూ ఇంటికి వెళ్తారనమాట. అంతవరకు వెళ్ళరు. ఇంకా ఈరోజు నేను హోలీ అనే కాదు, యాక్చువల్గా ఈ హోలీ టైంలో మా సైడ్ మామూలుగా నరసింహస్వామి తేరు జరుగుతుందండి. సో ఆ నరసింహస్వామి తేరుకి మామూలుగా అందరూ సెలబ్రేషన్ అయితే చేస్తారు. అక్కడికి వెళ్ళడం, తేరుకి వెళ్ళడం అలా అంతా చేస్తారు. కానీ మేము ఇంకా ఊర్లో లేం కాబట్టి మా అత్తయ్య చెప్పారు ఏదైనా స్వీట్ చేసి ఇంట్లో పూజ చేయమనేసి. సో అందుకనేసి ఈరోజు నేను పూజ చేసి ఏదైనా స్వీట్ చిన్నది చేద్దామంటే మా ఆయన కుడుములకే టెండర్ పెట్టారనమాట. ఏదో కొన్నే కదా మనం ఇద్దరే ఉన్నాం, కొన్ని కుడుములు చేసేయచ్చు కదా అని చెప్తే సో ఆయన కోసం కుడుములు చేశానన్నమాట ఈరోజు నేను. కుడుములు ఇంకా జున్నుకి యాక్చువల్గా హోలీ సెలబ్రేషన్కి వెళ్ళేసి వచ్చాం కదా మా స్ట్రీట్లో. వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని వాడికి ఆకలిగా ఉంటుంది అనేసి ఫస్ట్ వాడి కోసం కొద్దిగా చేసేసానమాట కుడుములు. ఇవి నేను ఏ ప్రెస్సింగ్ యూజ్ చేసి చేయను, నేను ముందు నుంచి అలవాటు అనమాట నాకు. నార్మల్గానే చేతితోనే ఒత్తేస్తాను, ఏ ప్రెస్సింగ్ వాడను. యాక్చువల్గా ఇవి చేయడం కూడా మేము చాలామంది పూర్ణం బూరెలు కానీ కుడుములు ఒబ్బట్లు అంటే ఓలికలు కానీ మామూలుగా శనగపప్పుతో చేస్తారు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా కందిపప్పుతోనే చేస్తామండి. యాక్చువల్గా శనగపప్పుతో చేస్తే అస్సలు తినరు. ఇప్పుడు నేను చేసిన కుడుములు కూడా కందిపప్పుతో చేసినవే. కందిపప్పువే చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాలంటే శనగపప్పు కన్నా. శనగపప్పు ఎక్కువ తినే కొద్దీ కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. సో అందుకనేసి కందిపప్పుతోనే చేశాను. కుడుములు గగన్కి ఓలిగలన్నా కుడుములన్నా చాలా చాలా ఇష్టం అనమాట వాడికి. నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడండి. అందుకే ఫస్ట్ వాడికి వేడివేడిగా ఫస్ట్ ఒక 6-8 అలా వేసేసాను అనమాట. వేసేసి వాడికి ఫస్ట్ తినిపిస్తే మేము మరీ నిదానంగా కాల్చుకోవచ్చు అనేసి. సో ఫైనల్గా ఈ హోలీ రోజున మా ఇంట్లో ఏమేం వంటలు వండానో చూపిస్తాను నేను. కుడుములు చేశాను, అలాగే అప్పడాలు వేయించాను. దాంతోపాటు ఓలిగచారు వస్తుంది కదా మామూలుగా కుడుములు చేయడం వల్ల అందులోంచి రసం వస్తుంది, దాంతో ఓలిగచారు చేసుకుంటారు మా సైడు. సో నేను కూడా ఓలిగచారు చేయాలనేసి రైస్ చాలా మెత్తగా వండాను ఈరోజు. సో ఓలిగచారు రెసిపీ ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి, అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓలిగలు కానీ కుడుములు కానీ చేసామంటే ఓలిగచారు ఉండాల్సిందే, ఓలిగచారు చేయాల్సిందే అనమాట. దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. కుడుములు అన్నాక కంపల్సరీ నెయ్యి ఉండాలి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు చూసుకోలేదు, మామూలుగా ఫ్రెష్ నెయ్యి అయిపోయింది. మామూలుగా ఇంట్లో చేసిందే తీసుకొస్తాం మేము వేరే చోట కొనుక్కొని. కానీ నెయ్యి లేకపోవడం వల్ల మా హస్బెండ్ అర్జెంటుగా వెళ్ళి జిఆర్బి నెయ్యి తెచ్చారు. ఏదో అదొక్క డిసప్పాయింట్మెంట్ ఈరోజు. బట్ కుడుములు తినాలంటే నెయ్యి అలా కారుతూ ఉండాలన్నమాట కుడాల మీద. సో అలా తింటేనే కిక్. ఒక్కసారి చూపిస్తాను చూడండి దాని టేస్ట్. నెయ్యితో పాటు తింటే ఉంటుంది బా స్వర్గం అండి. తింటుంటే ఎన్ని కుడుములైనా అలా బొజ్జులో వేసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. సో మొత్తానికి మా హోలీ సెలబ్రేషన్స్ మా స్ట్రీట్లో ఎలా చేసుకున్నానో చూపించాను, అలాగే మా ఇంట్లో చేసుకున్న స్వీట్స్ కూడా ఈ వీడియోలో చూపించానండి. సో హోలీ ఈ విధంగా మేము జరుపుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అందర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.